గౌరవనీయులు సభాధ్యక్షులు, ఈరోజు కార్కానా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంచేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు హోంశాఖ మంత్రులు పెద్దలు మహమూదలీబాయ్ గారు, గౌరవ కార్మిక శాఖ మంత్రులు పెద్దలు మల్లారెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు సాయన్న గారికి, అదే విధంగా పోలీస్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్తా గారికి, గౌరవ డీజీపీ మహేందర్ రెడ్డి గారు, పోలీస్ కమిషనర్ గారు హైదరాబాద్ అంజనీ కుమార్ గారికి, సీఓ కంటోన్మెంట్ అజిత్ రెడ్డి గారు, కంటోన్మెంట్ బోర్డు సభ్యులకు, అదేవిధంగా హైదరాబాద్ సిటీ సిఐలకు అందరికీ, ఎస్ఐలకు, అదేవిధంగా ఇందులో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి, పాత్రిక మిత్రులకు, స్థానిక ప్రజలకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం, తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ తను తీసుకున్నటువంటి స్టెప్స్లో ప్రధానమైనటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్. ఏ రాష్ట్రంలో అయితే శాంతి భద్రతలు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటాయో ఆ ప్రాంతాలన్నీ అభివృద్ధి జరుగుతాయన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు మీకు అందరికీ తెలుసు, హైదరాబాద్ పోలీస్ అంటే భారతదేశంలోనే ఒక నంబర్ వన్ పోలీసుల కింద, మరి ఎప్పటి నుంచో భారతదేశంలో ఆన్ రికార్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేక సందర్భాల్లో అవార్డ్స్ రివార్డ్స్ ఇచ్చినటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే హైదరాబాద్ పోలీస్ అనేది చాలా కమిటెడ్గా, ఈరోజు ల్యాండ్ ఆర్డరే కాకుండా టాస్క్ ఫోర్స్ కానివ్వండి, ట్రాఫిక్ కానివ్వండి, డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వివిధ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ఎంతో కష్టపడి మన యొక్క హైదరాబాద్ పేరు ప్రఖ్యాతల్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మనకున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీని అన్నీ ఫిలప్ చేసి, తద్వారా నూతనంగా మనం యుఎస్ కానీ లేకపోతే ఫారిన్ కంట్రీస్ వెళ్తే ఏ రోడ్డు మీద చూసినా కానీ ఈ పెట్రోలింగ్ వెహికల్స్ ఉంటాయి. అంటే ఇండికేషన్ ఏంటంటే అక్కడ ఎవరైనా క్రైమ్ చేయాలన్నా, దొంగతనాలు చేయాలన్నా కానీ ఇక్కడ పోలీసులు ఉంటారు అనేటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణంలో అందరూ భయపడుతుండే. బట్ సేమ్ టైం ఈరోజు మన హైదరాబాద్ సిటీలో అదే పరిస్థితి ఉంది. నీకు ఏ సెంటర్కి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ రోడ్డు మీద ఆ పొట్టిని పెట్రోలింగ్ వ్యవస్థ ఉంటుండే. ఒకప్పుడు హైదరాబాద్ సిటీలో క్రైమ్ చాలా విపరీతంగా ఉన్నటువంటి సందర్భాలు. బట్ కాలక్రమేణా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, ప్రజలలో అవేర్నెస్ పెరిగిపోవడం మూలాన ఈరోజు క్రైమ్ రేట్ చాలా వరకు జీరో రేట్కి వచ్చింది. ప్రత్యేకించి మన నార్త్ జోన్కి వచ్చినప్పుడు ఇక్కడ క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. అంటే తక్కువ అంటే ఆల్మోస్ట్ జీరో లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఈ నార్త్ జోన్ ఏరియానే అటువంటిది, అన్ని వర్గాల ప్రజలు, కొంత ఎడ్యుకేటెడ్ కావచ్చు లేకపోతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు, ఇక్కడ ఏంటంటే మనుషులు కూడా అందరూ ఒక కలివిడిగా ఉంటారు. ఏ వర్గాలైనా ఎవరైనప్పటికీ అందరూ కూడా కలిసిమెలిసిగా ఒక సోదర స్నేహ భావంతో ఉంటారు. కాబట్టి క్రైమ్ రేట్ అనేది గడిచిన 10 సంవత్సరాలు తీసుకుంటే నార్త్ జోన్ ఏరియాలో పెద్ద క్రైమ్ రేట్ ఉండదు. దాంతోపాటు నేను అనేక సందర్భాల్లో మా నార్త్ జోన్ డీసీపీ గారికి, ఇప్పుడున్న కల్మేశ్వర్ కావచ్చు, ఇంతకుముందు ఉన్న వాళ్ళకి చెప్తుంటే, ఈ పోలీస్ స్టేషన్లో మీ ఈ నార్త్ జోన్ ఏరియాలో పెద్ద పని ఉండదు, చాలా వరకు ఆఫీస్ పని చేసుకోవడమే తప్ప ఇక్కడ పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండవని. అయితే ఒక విషయం మీకు అందరికీ తెలియాల్సింది ఏంటంటే, ఆ రోజుల్లో పోలీస్ స్టేషన్స్ మీద ఎవరు కాన్సన్ట్రేషన్ చేయకపోతుండే. పోలీసులు అంటే ప్రజలకు అభద్రతా భావం, పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ లాంగ్వేజ్ పరంగా కానీ లేకపోతే కొంత ఇబ్బంది పరంగా కానీ కొన్ని సెటిల్మెంట్ల పరంగా కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ ప్రాబ్లమ్స్ వస్తుండే అని గతంలో మాట్లాడుకుంటుండే. బట్ ఈరోజు ఫ్రెండ్లీ పోలీస్ ద్వారా
ప్రజలకు పోలీసులకు కావాల్సినటువంటి అభినవ బంబ సంబంధాలు ఏర్పడమే కాకుండా మీరు చూసారు ఈ బిల్డింగ్ లోపల ఒకసారి చూస్తే నీకు రిసెప్షన్ నుంచి స్టార్ట్ అయ్యి సీసీ కెమెరాలు కానివ్వండి అదే విధంగా అధునాతనమైనటువంటి టెక్నాలజీతో ఒక 4 ఫ్లోర్లు కట్టుకోవడం అయితే గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాలలో నేను ప్రధానమైనటువంటి 3 అంశాల మీద కాన్సంట్రేషన్ చేస్తుండే ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ రెండోది ఎడ్యుకేషన్ మూడోది లైబ్రరీస్ అయితే అనేక సందర్భాల్లో ఎమ్మెల్యేలందరిని కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్కు గవర్నమెంట్ పెద్దగా సపోర్ట్ ఇవ్వకపోతుండే ఆ రోజుల్లో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్ కానివ్వండి గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కానివ్వండి తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ కానివ్వండి మాంకాలి పోలీస్ స్టేషన్ ఈ విధంగా పోలీస్ స్టేషన్లన్నీ ఆ రోజుల్లో ఎమ్మెల్యేల కాంట్రిబ్యూషన్తో కట్టించినటువంటి దాంట్లో గవర్నమెంట్ సహకారం కొంత తీసుకొని కట్టించినటువంటి పోలీస్ స్టేషన్స్ ఇంతకుముందు మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టు సీసీ కెమెరాస్ 6.5 లక్షలు ఉన్నాయంటే దాంట్లో ప్రధానంగా సింహ భాగం ఉన్నాయి మా ఎమ్మెల్యేలే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దానికి కూడా నేను ఆ రోజు ఇనిషియేట్ చేసి మరి హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అందరితో మాట్లాడి ప్రతి ఒక్కరూ 1 కోటి రూపాయలు ఇద్దాము మనకు వచ్చే కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ నుంచి అంటే అందరు ఒప్పుకున్న తర్వాత ఆ రోజు ప్రతి ఎమ్మెల్యే 1 కోటి రూపాయలు ఇచ్చాడు మన సాయన్న గారు కూడా 1 కోటి రూపాయలు ఇచ్చాడు ఆ రోజుల్లో కాబట్టి ఆ విధంగా బ్రహ్మాండంగా ఈరోజు ప్రజలకు ఉపయోగపడే విధంగా పోలీస్ స్టేషన్స్ వచ్చినాయి అయితే నిన్న మొన్న కూడా ఒకటి మనకు మారేడుపల్లి పోలీస్ స్టేషన్ కొంత ఇబ్బందికరంగా ఉంది నేను ఆర్డీఓ గారికి చెప్పిన అదేవిధంగా మన మారేడుపల్లి సీఏ గారు కూడా చెప్పిన ఓసారి ఆ కోర్టు పక్కన కొంత సైట్ ఉంది ఆ సైట్ అక్వైర్ చేసుకొని అక్కడ కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి పోలీస్ స్టేషన్ కట్టాలని ఇప్పటికే ఎస్ఆర్ నగర్లో ఒక పోలీస్ స్టేషన్ కంప్లీట్ స్టేజ్లో ఉంది ఇట్లా 19 పోలీస్ స్టేషన్లు మరి ఇంత బ్రహ్మాండంగా వస్తున్నాయి అసలు ఈ దేశం నుంచి ఎవరన్నా మన రాష్ట్రానికి వేరే దేశాల నుంచి కూడా వస్తే ఇది పోలీస్ స్టేషన్ అంటే ఎవరు నమ్మరు ఇంత బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ అధునాతనమైనటువంటి టెక్నాలజీ ఈరోజు మరి ప్రజలకు సేవలు అందించడానికి ఇంత బ్రహ్మాండమైనటువంటి పోలీస్ స్టేషన్స్ రావడం అనేది శుభ పరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు సీసీ కెమెరాస్ భారతదేశంలో ఎక్కడ లేవు ఇన్క్లూడింగ్ ఢిల్లీలో కూడా లేవు ఇన్ని ఎందుకంటే ఫాస్ట్గా గ్రో అవుతున్నటువంటి సిటీస్ తీసుకుంటే నీకు బెంగళూరు కానీ ముంబై కానీ చెన్నైలో కూడా లేవు దీంట్లో పబ్లిక్ సహకారం ఉన్నప్పుడు తప్పకుండా ఇంకా మనం సీసీ కెమెరాస్ పెంచుకొని ఈరోజు గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి కాలనీస్ కానివ్వండి అపార్ట్మెంట్స్లో మరి ఈ సీసీ కెమెరాస్ జాయింట్గా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్లో చాలా వరకు మనం ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇటువంటి మనం ఎంకరేజ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది ప్రజలకు శాంతి భద్రతలు అనేది ప్రధానమైనటువంటి అవకాశాలు ఈరోజు ప్రపంచం అంతా హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతుండంటే దానికి ప్రధానమైనటువంటిది మన దగ్గర ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏడైతే ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంటుందో డెఫినెట్గా ఆ ప్రాంతం అంతా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది ఈరోజు ఇండస్ట్రీస్ కానివ్వండి ఐటీ కానివ్వండి ఈరోజు బ్రహ్మాండంగా హైదరాబాద్ వైపు చూస్తున్నాయంటే దీంట్లో ప్రధానమైనటువంటి భూమిక హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ దీనికి మన సంపూర్ణమైనటువంటి సహకారం మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇస్తున్నటువంటిది ఈరోజు కమాండ్ కంట్రోల్ కూడా బంజారాహిల్స్ ప్రాంతంలో ఏర్పాటవుతుంది అదంతా మీరు చూసినటువంటిదే కాబట్టి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఈరోజు పోలీసులు అంటే ఒకప్పుడు చెడుగా మాట్లాడుకునేటువంటి పరిస్థితులు ఉండే కానీ ఈరోజు పోలీసులు అంటే మాకు రక్షకులే కాకుండా మాతో ఫ్రెండ్లీగా ఉంటారు అనేటువంటి ఆ కాన్సెప్ట్ రావడం మరి డెఫినెట్గా రాబోయే కాలంలో కూడా పరస్పరం ఒకవైపున ప్రజల పోలీసుల సహకారంతో మన ప్రాంతాల అభివృద్ధి ఈరోజు ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళ యొక్క డ్యూటీసే కాకుండా ఈరోజు సోషల్ కార్యక్రమాలలో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు హరితహారం కార్యక్రమం కానీ లేకపోతే గవర్నమెంట్ ఇతరత్ర కార్యక్రమాలు పెట్టినప్పుడు కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క సహకారం కూడా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి మరి పోలీస్ స్టేషన్ ఇక్కడ ఇనాగ్రేట్ చేసుకోవడం అనేది మరి ప్రతి ఒక్కరికి గర్వించదగ్గ విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ
मरी डीजीपी महेंदर रेड्डी गारिकी अदे विधंगा हैदराबाद सीपी अंजन कुमार गारिकी वारी सिब्बंदी की ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. ఫాలో ఆన్ Facebook, Google Plus, Twitter, Instagram. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.